Minister Gopal Krishna Reddy garu. Sir. Minister Agriculture, please. Yes. Adhyaksha. Yes. Adhyaksha. Gaurava Pratipaksha Nayakulu Jagan Mohan Reddy garu matladta unnaru Adhyaksha. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదని సభని రక్కదారి పట్టిస్తూ ఉన్నాడు అధ్యక్ష. మోసం చేశారని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆ మోసాలు చేసేటువంటి ఘన చరిత్ర వారికి వారి తండ్రి గారికే ఉంది అధ్యక్ష. పేద బడుగు బలహీన వర్గాల యొక్క రైతుల భూములు ఎస్సీ జడ్ల పేరిట కానీ లేకపోతే పోర్టుల పేరిట కానీ 5 లక్షల ఎకరాలకు పైబడి దోపిడీ చేసినటువంటి వారు కూడా ఈ ప్రభుత్వాన్ని నిజాయితీగా ట్రాన్స్పరెంట్గా 24,500 కోట్ల రుణమాఫీ చేసినటువంటి ఘన చరిత్ర ఈ దేశంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. అటువంటిది సభకి పక్కదారి పట్టించేటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ఎల్బిసి అమౌంట్ అధ్యక్ష టోటల్ 89,000 కోట్ల అధ్యక్ష ఇంక్లూడ్ ఆల్ టైప్ ఆఫ్ లోన్స్ దాంట్లో అధ్యక్ష అగ్రికల్చరల్ ఉంది యానిమల్ హస్బెండరీ ఉంది ఎక్విప్మెంట్ లోన్స్ ఉన్నాయి ఫిషరీస్ లోన్స్ ఉన్నాయి అధ్యక్ష. ప్యూర్గా క్రాప్ లోన్స్ వచ్చేటప్పటికీ కేవలం 48,000 కోట్లు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో ఏంటంటే రైతు ఆత్మహత్యల గురించి ఒకటి మాట్లాడారు అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు. ఈ దేశంలో గతంలో ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే అధ్యక్ష 1,50,000 మాత్రమే ఉండింది. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 5 లక్షల రూపాయలు ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. దాంట్లో 150,000 ఏమో ఎవరికైతే బాకీలు ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నారు. ఆ ఫ్యామిలీ వెల్ఫేర్కు 3.5 లక్షలు ఇస్తున్నారు అధ్యక్ష. ఇది దేశంలో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకి 5 లక్షలు ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. ఈ విధంగా ఈ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది అధ్యక్ష. రైతు అభ్యున్నత ఈ ప్రభుత్వ ధ్యేయం అధ్యక్ష. నెక్స్ట్ 2137 క్వశ్చన్ నెంబర్ పోస్ట్పోన్ ఎట్ ది రిక్వెస్ట్ ఆఫ్ ది మెంబర్ నౌ సింగిల్ సప్లిమెంటరీస్ ఫర్ నెక్స్ట్ క్వశ్చన్స్ 2310 మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ అధ్యక్ష 2014, 2015, 2016 సంవత్సరాలు ఏనుగుల దాడి వల్ల పంట నష్టం వాటిల్లింది వివరాలు అనుబంధం 1 రూపంలో సభా సమక్షంలో ఉంచడమైనది. బి ప్రశ్నకు అవునండి. సి ప్రశ్నకు 14, 15, 16 సంవత్సరాలు ఏనుగు దాడి వల్ల పంటలు నష్టపోయిన రైతులకు చెల్లించిన నష్టపరిహార మొత్తాన్ని సంబంధించిన జిల్లావారి వివరాలు అనుబంధం 2 రూపంలో సభా సమక్షంలో ఉంచడమైనది. అమర్నాథ్ రెడ్డి అధ్యక్ష నష్టపరిహారం సక్రమంగా అందడం లేదు అధ్యక్ష. రైతుల ఏనుగుల దాడుల వలన పూర్తిగా పంటలన్నీ నష్టపోతూ ఉన్నాయి. రైతు కుటుంబాలన్నీ కూడా వీధిని పడేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. నష్టము 30,000 దాకా ఉంటే ఇచ్చేది మాత్రం 5,000 కంటే ఎక్కువ ఇవ్వడం లేదు అధ్యక్ష. అదే మామిడి చెట్లు కానీ టెంకాయ చెట్లు కానీ ఉంటే వాటికి 500 నుంచి 700 రూపాయలు మాత్రమే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎందుకంటే పూర్తిగా కూడా చెట్టు దెబ్బతిన్నా కూడా దానికి పరిహారం ఇచ్చేది అదే ఉంది అధ్యక్ష. కొన్ని చోట్ల అయితే రాసినా కూడా రావడం లేదు అధ్యక్ష. అదే కూడా సంవత్సరాలు బట్టి కూడా అది వచ్చే పరిస్థితి కనపడడం లేదు అధ్యక్ష. ఉదాహరణకు నా నియోజకవర్గంలోని అధ్యక్ష వీకోట మండలం ఉంది. అక్కడ మధ్యమాకలపల్లి వీరకుర్రమ్మ తోపు అనేటువంటి గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో దాదాపు 6 మంది రైతులు అధ్యక్ష. ఒకరు వచ్చి బి వెంకటరమణ, రంగనాథాచారి, సంపంగిరెడ్డి, బి రఘుపతి రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి అధ్యక్ష. ఈ రైతులు 2015లోనే పంట పూర్తిగా నష్టపోయిందని చెప్పి ఆ గ్రామానికి వచ్చి అక్కడ పంచనామా చేసి కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ రోజు దాకా కూడా వాళ్ళకి పరిహారం ఇవ్వలేదు అధ్యక్ష. అది ఎప్పుడు లోపల ఇస్తారో దయచేసి మంత్రి గారిని కోరుకుంటా ఉన్నాం అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష ఉన్నాయి అధ్యక్ష. ఇంకా ఇప్పుడు ఏదైతే ఈ కాంపెన్సేషన్ ఇచ్చేటువంటి అథారిటీ మనకు కన్జర్వేటర్ గారు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. గతంలో మా జిల్లా వరకు ఇప్పుడు కలెక్టర్ గారికి అది ఇంట్రెస్ట్ చేసినట్టున్నారు అధ్యక్ష. అది కూడా చాలా సమయం పడుతూ ఉంది అధ్యక్ష. దాదాపు 6 నెలలు సంవత్సరం దాకా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే మంత్రి గారిని కోరుకునేది ఆ డిఎఫ్ఓకు
ఆయొక్క అధికారాలు ఇస్తే త్వరితగతిన, ఎందుకంటే డిఎఫ్ఓ గారు అక్కడే ఉండి చూస్తారు కాబట్టి డిఎఫ్ఓ గారికి ఇస్తే వెంటనే దానిపైన సత్వరంగా నిర్ణయం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ రేట్లకు సంబంధించిన అధ్యక్ష, 2014లో ఉండేటువంటి రేట్లే ఉన్నాయి. షుగర్ కేన్కి అయితే 6,000 రూపాయలు, ప్యాడీకి 6,000 రూపాయలు, రాగికి 6,000 రూపాయలు ఉన్నాయి అధ్యక్ష. హార్టికల్చర్కి అయితే మ్యాంగో కానీ కోకోనట్ కానీ 1,500 రూపాయలు ఒక చెట్టుకి ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. మాకైతే ఆ ప్రాంతంలో అరటి చెట్లు, అదేవిధంగా బొప్పాయి చెట్లు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. అది చాలా కాస్ట్లీతో కూడుకున్నటువంటి పని, సంవత్సరం పాటు ఆ ఉండేటువంటి పంట అధ్యక్ష. అది పూర్తిగా నష్టపోతే దానికి సరైనటువంటి పరిహారం రేటు వాళ్ళ దగ్గర లేదు అధ్యక్ష. అదేవిధంగా వెజిటబుల్స్, మా ప్రాంతం అంతా కూడా బెంగళూరుకు చెన్నైకి దగ్గరుంది కాబట్టి అక్కడ ఎక్కువగా కూడా పొటాటోస్ కానీ టమాటాలు కానీ బీన్స్ కానీ క్యారెట్ కానీ క్యాబేజ్ కానీ ఇటువంటి పండిస్తారు అధ్యక్ష. వాటిపైన కూడా రేట్లు క్లారిటీ లేదు అధ్యక్ష, రేట్లు క్లారిటీ లేదు అధ్యక్ష. ముఖ్యంగా ఈ వీటిని నియంత్రించడానికి వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మాకు ఉండేటువంటి పరిస్థితి ఒకసారి చెప్తారు అధ్యక్ష, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. అధ్యక్ష సింగిల్ సప్లిమెంటరీస్ అంటే అమర్నాథ్ రెడ్డి గారు, నేను ఐ అనౌన్స్ సింగిల్ సప్లిమెంటరీస్ అని చెప్పాను. సింగిల్ సప్లిమెంటరీ చెప్తే సో లాంగ్ టైమ్స్ కెనాట్ గివ్ దట్, అంత టైం లేదు. ఓకే, ప్రశ్న సమాధానం వెనకనే, సమాధానం వెనకనే ప్రొటెస్ట్ చేయటం కరెక్ట్ కాదు. అమర్నాథ్ గారు, అమర్నాథ్ గారు, సమస్య తీవ్రత ఉంది అక్కడ, చెప్పండి. సమస్య తీవ్రత ఉంది, డిఎఫ్ఓ కాంపన్సేషన్ ఇవ్వలేదు, కలెక్టర్ గారు కాంపన్సేషన్ ఇవ్వలేదు, డిఎఫ్ఓ గారు ఇచ్చాం అధికారాలు, డిఎఫ్ఓ గారు ఇవ్వలేదు, అది కాంపన్సేషన్ ఇవ్వలేదని మాట వాస్తవమే. అయితే ఈరోజు సాయంత్రం లోపలే వాటికి క్లియర్ చేసేసరికి చర్యలు తీసుకుంటున్నాం. 24 లక్షల రూపాయలు ఈరోజు సాయంత్రం లోపల క్లియర్ అవుతాయి. ఏదైనా క్లియర్ కాకుండా పోతే మీరు దృష్టి సభ దృష్టి తీసుకొస్తే వాటిని వాటి పరిశీలిస్తామని చెప్పి తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా ఏనుగులు దాడి మళ్ళా ఫ్రీక్వెంట్గా రాకుండా ఒక ట్రించ్ కొడుతున్నాం. గోపాలకృష్ణ గారు మీరు చెప్పాలి, చెప్పండి పాయింట్స్, ఆన్సర్ ది క్వశ్చన్ ప్లీజ్. ట్రించ్ కొట్టిన వల్ల చాలా ఉపయోగపడుతున్నది. ఇది ట్రించ్ ఎలిఫెంట్స్ కోసం కొట్టినాం, రెడ్ శాండ్స్ కోసం కొట్టినాం, అది అడవులు లేక ఎంక్రోచ్మెంట్ లేకుండా చేసేదానికి ఉపయోగపడుతున్నది. అదేవిధంగా వాన నీళ్లు పడి అది భూలో ఇంకేదానికి ఉపయోగపడుతున్నది. అదేవిధంగా అన్ని విధాలా ఈజీ యాక్సెసిబుల్ టు ది ఫారెస్ట్ ఏరియాస్ లేకుండా పోతున్నది, ఫారెస్ట్ లేక లోపల లేకుండా ఆ విధంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ ప్యాడీకి 6,000 ప్రజెంట్ ఇచ్చేది తక్కువ అని చెప్పి చెప్పిన, షుగర్ కేన్కి 6,000 ఇచ్చిన తక్కువ అంటున్నారు, మ్యాంగో గార్డెన్కు ఒక్కొక్క చెట్టుకి 15,000 రూపాయలు ఇస్తుందని చెప్పి అది తక్కువగా అని చెప్తారు. అది పెంచేదానికి కూడా ఆలోచన చేస్తాము, తప్పకుండా వారు చెప్పిన సార్ తీసుకుంటామని చెప్పి. దయచేసి కూర్చోండి, మీరు దయచేసి కూర్చోండి ప్లీజ్, దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. మీరు సీనియర్ మెంబర్, ఇంతవరకు మీకు చెప్పిన అర్థం కాదు మీకు ఎట్లా, ప్లీజ్ నో, కోపం కాదు, మీరు అర్థం చేసుకోవాలి. 10 క్వశ్చన్స్ ఆన్సర్ నో, యు ఆర్ ఎలీజింగ్ ది చైర్, మీ కోపం నాకెందుకు కోపం మీకు? ఓకే, ఐ డోంట్ వాంట్ ఆర్గ్యూ విత్ యూ. యాజ్ ది టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్, ఆల్ ది రిమైనింగ్ క్వశ్చన్స్ ఆర్ డీమ్ టు హ్యావ్ బీన్ ఆన్సర్డ్ నౌ, జీరో అవర్. చిరంజీవులు గారు, జీరో అవర్. చిరంజీవులు గారు, ఉన్న టైం అంతా మీరు వేస్ట్ చేసుకుని నేనేం చేయగలిగేది, ఐ కెనాట్ హెల్ప్ ఇట్. క్వశ్చన్ అవర్ ఎక్కడైనా చూడండి, 1 అవర్ దొరుకుతుంది, ఐ హావ్ రన్ 1.5 అవర్స్. మీరు ఎక్కడ చాలకపోతే, సాటిస్ఫై చేయలేకపోతే నేనేం చేయలేదు. 1 అవర్ అవు, ఎక్కడైనా అడగండి ప్రాక్టీస్, 1 అవర్ ఇస్ అవు రన్నింగ్ క్వశ్చన్ అవర్. 1.5 అవర్ చేసినా సాటిస్ఫై కాకపోతే ఏం చేయాలి నేను, ఐ కెనాట్ హెల్ప్ ఇట్ ప్లీజ్. చిరంజీవి గారు ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ద్వారా నో ఆర్గ్యుమెంట్, నో ఆర్గ్యుమెంట్ ప్రధాన సమస్యను శాసనసభలో ప్రవేశపెట్టదలుచినందుకు ముందుగా మీకు, ముఖ్యమంత్రి గారికి, పెద్దలందరికీ నమస్కరిస్తూ, విజయనగరం జిల్లాలో మా పార్వతీపురం పట్టణం అనేది 2వ ప్రధాన పట్టణము, 2వ డివిజన్ సార్. అయితే
కాలమాన పరిస్థితులు బట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు పట్టణ ప్రాంతంలో నివాసం ఉంటున్నందువల్ల పట్టణ ప్రాంతం అనేది రద్దీగా ఏర్పడుతుంది సార్. దయచేసి గతంలో కూడా ఆర్ఎన్బి శాఖ వారికి ఆర్ఎన్బి మినిస్టర్ గారికి కూడా దీని మీద వినతుల సభలు ఉంచారు సార్. తప్పనిసరిగా మీ ద్వారా మా పార్వతీపురం పట్టణానికి ఒక బైపాస్ రోడ్డు మంజూరు చేయడం గురించి మీ ద్వారా సభాముఖంగా వేడుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. మినిస్టర్ గారు, గౌరవ సభ్యులు చెప్పి నోట్ చేసుకుని ఎమ్మెడే తిప్పారెడ్డి గారు.